వెల్కమ్ టు టిఎస్ 24 న్యూస్. బరువులు మోసే వీపు, బిక్కు బిక్కుమనే చూపు. ఫుట్పాత్లే వారికి అమ్మఒడి, చెట్లు చేమలే వారికి నాన్న సంరక్షణ. బతుకు తెరువు కోసం ఇంకా చెత్త కుప్పల్లో బతికీడుస్తున్న చిన్నారులెందరో. పేదరికం ఎంతో మంది చిన్నారుల జీవితాల్లో వెలుగురేఖల్ని దూరం చేస్తుంది. వెలుగులోకి రాని చీకట్లో మగ్గుతున్న చిన్నారులెందరో. చదువుకు నోచుకోకపోవడంతో పాటు బతుకు తెరువు కోసం మెతుకు పోరాటం చేస్తూ బాల కార్మికులుగా మారుతున్న చిన్నారులెందరో. బాలల జీవితాలను ఛిద్రం చేస్తున్న ప్రధాన సమస్య బాల కార్మిక వ్యవస్థ. దీనిని నిర్మూలన దిశగా ప్రభుత్వాలు ఎన్ని ప్రయత్నాలు చేసినా విఫలమే అవుతున్నాయి. ఎన్ని చట్టాలు చేసినా, ఎన్ని ఎన్జిఓ సంస్థలు పనిచేసినా దీనిని నిర్మూలించకపోతున్నామన్నది వాస్తవం. ఇక రోజు రోజుకి చిన్నారులపై జరుగుతున్న అఘాయిత్యాలే వీటికి నిదర్శనం. నిరక్షరాస్యత, కుటుంబ ఆర్థిక పరిస్థితులు, కరువు కాటకాల కారణంగా లక్షలాది పిల్లలు చిన్న వయసులోనే కార్మికులుగా చేరుతున్నారు. పెద్దవాళ్ళైతే ఎక్కువ కూలి ఇవ్వాల్సి వస్తుందని చిన్నారులను పనికి కుదుర్చుకుంటున్నారు యజమానులు. స్వార్థ పరులతో కూడిన వ్యవస్థలో చట్టాలు ఎన్నుండి ఏం లాభం? ఇది కేవలం శ్రమదోపిడీ నేరం మాత్రమే కాదు, అంతకు మించిన ఘోరం. కాసులకు కక్కుత్తిపడి పేదోడి కష్టం దోచుకుంటున్న బకాసురులు భరతం పట్టి చిన్నారుల బడిబాటలు పట్టేలా చేసే మరొక చట్టం కావాలి. మార్పు మనలోనే రావాలి. స్టే ఆన్ టిఎస్ 24 న్యూస్.